ఈన్యూస్ కి స్వాగతం. కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షులు జ్యోతిల్ నవీన్ పీసీ పాయింట్ తిరుపతి సంఘటన చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. నిరంతరం ఒక కక్షపూరిత వాతావరణం. ఎన్నికల వరకే చూడాలి కానీ నిరంతరం ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దివిస్ పరిశ్రమ వ్యవహారం పక్కదారి పట్టించేందుకు భూములు వెనక్కి, ప్రతిపక్షాల సామాన్య ప్రజలు భయప్రాంతులకు గురి చేసే పాలన సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఏదైతే మన భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం ఫాలో అవుతామో దాన్ని ఈ కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి కొత్త రాజ్యాంగాన్ని, రాజారెడ్డి రాజ్యాంగం అన్నది ఒకటి కొత్తగా సృష్టించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి కూడా భావస్వేచ్ఛ కానీ స్వతంత్రంగా బతికే స్వేచ్ఛ కానీ లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వం ఈరోజు చేస్తడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిని నిరంతరం కూడా ఈ రాష్ట్ర ప్రజల గురించి, భావితరాల భవిష్యత్తు గురించి, రాష్ట్రం గురించి ఆలోచిస్తూ పనిచేసే వ్యక్తిని చాలా దుర్మార్గంగా ఈరోజు అక్కడ నిర్బంధించడం అంటే చాలా దారుణమైన విషయం. చాలామంది చెప్తున్నారు, ఇందాక కూడా సోదరుడు అడగడం జరిగింది, ఆ రోజు జగన్ గారిని నిర్బంధించారు కదా అని. అప్పటికి ఇప్పటికీ చూసుకున్నట్టయితే జగన్ గారు నిర్బంధించిన విషయం ఏంటంటే ఆ రోజు ప్రపంచ దేశాల నుంచి అందరూ కూడా వచ్చి అక్కడ ఒక కంపెనీలు తీసుకురావడానికి ఎంఓలు చేసే పరిస్థితిని ఆ రోజు చెడగొట్టడానికి జగన్ గారు ప్రయత్నించారు కాబట్టి ఆ రోజు ఎయిర్పోర్ట్లో నిర్బంధించడం జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా, సొంత మండలానికి, సొంత కాన్స్టిట్యూన్సీకి వెళ్లకుండా ఆపడం అంటే ఎంత దుర్మార్గమైన చర్య. ఈ రాజారెడ్డి రాజ్యాంగం కదా అని మీ ద్వారా ప్రశ్నిస్తూ ఇటువంటి పరిస్థితులు ఇక ముందు ఉంటే తెలుగుదేశం పార్టీ మాత్రం